కావలి ముసునూరు జాతీయ రహదారి టోల్ప్లాజా వద్ద జరిగిన ఆర్ఎస్ఆర్ స్కూల్ బస్సు ప్రమాద బాధిత విద్యార్థులను కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి పరామర్శించారు. వారికి అందుతున్న వైద్యం, ప్రమాదానికి గల కారణాలు, ఎంతమందికి గాయాలయ్యాయి అనే విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఒకరు చనిపోగా 27 మంది విద్యార్థులకు గాయాలైనట్లు, వీరిలో ఒక బాలికకు సీరియస్ గా ఉండడంతో నెల్లూరుకు తరలించినట్లు అధికారులు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు వెళుతున్న బస్సుకు ప్రమాదం జరగడం దురదృష్టకరమన్నారు. అక్రమ డివైడర్లో బస్సు వెళ్లడంతోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తుందన్నారు. జాతీయ రహదారిలో అక్రమ డివైడర్లను తొలగించేలా చర్యలు చేపట్టాలని అక్కడే ఉన్న ఆర్డీఓ సీననాయక్ కు సూచించారు. మృతి చెందిన క్లీనర్ కుటుంబానికి పరిహారం, విద్యార్థులకు ఆసుపత్రిలో అయ్యే ఖర్చులన్నీ పాఠశాల యాజమాన్యం భరించాలని ఎమ్మెల్యే తెలిపారు. తెలియని పిల్లలు ఆడుకోవడం తప్ప చదువుకోవడం తప్ప తెలియని పిల్లల్ని స్కూల్ వ్యాన్లో తీసుకుపోయే తరుణంలో 27 మందికి ఈ రోజున వివిధ రకాల మల్టిపుల్ ఇంజురీస్ అవ్వడం జరిగింది. ఇది ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఇది ఒకటి నేషనల్ హైవే వాళ్ళ యొక్క తప్పిదనం, స్కూల్ నిర్వాహకుల యొక్క అనాలోచితమైనటువంటి చర్యల వల్ల ఈరోజు ఈ సంఘటన జరగడం జరిగింది. ఈ సంఘటనలో ఒక నిండు ప్రాణాన్ని కోల్పోవడం జరిగింది. భవిష్యత్తు ఉన్నటువంటి పిల్లలు వివిధ రకాలైనటువంటి ఇంజురీస్కి బానిస కావాల్సిన పరిస్థితి. తప్పకుండా ఈ సందర్భంగా మేము అందరిని కూడా కోరుతున్నాం, అందరూ కూడా దీన్ని ఖండించాలి, యాజమాన్యం దీన్ని బాధ్యత తీసుకోవాలి. అనాథరేడ్ ఏరియాలో గుండా ప్రవేశించినటువంటి చేసినందువల్లే ఈ పిల్లలందరికీ కూడా ఇంజురీస్ జరిగినాయి. ఈ మెడికల్ ఎక్స్పెండిచర్ అంతా కూడా స్కూల్ యాజమాన్యం భరించాలి. చనిపోయినటువంటి వ్యక్తికి కాంపెన్సేషన్ పే చేయాలి. ఇన్సూరెన్స్ కూడా రానేటువంటి పరిస్థితి ఆ పిల్లవాడికి. కారణం నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు నిర్ణయించిన డివైడర్లోనే మనుషులు వెహికల్స్ నడపాలి తప్ప అనాథ డివైడర్ తీసుకుని ఆ డివైడర్ ద్వారా వచ్చినటువంటి పరిస్థితిని ఈరోజు మనం అందరం కూడా చూస్తున్నాం. కావలసిన ప్రజలందరూ కూడా దీన్ని ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. నేను కూడా ఇప్పుడే గౌరవ ఆర్డీఓ గారికి కూడా ఇంటిమేట్ చేశాం. కావలి నియోజకవర్గంలో నేషనల్ హైవేకి సంబంధించిన అనాథరేజ్డ్ క్రాసింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని క్లోజ్ చేయమని చెప్పి ఇప్పుడు పీడీ గారికి రిటర్న్ రూపంలో పెట్టమన్నాం. నేను కూడా ఈ రోజున పీడీ గారిని పర్సనల్గా కలిసి ఈ రోజున మద్దురుపాళ్ళు అనాథరైజ్డ్ డివైడర్స్ ఉన్నాయి, పలు యాక్సిడెంట్ జరిగినాయి, పోయినసార్లు చాలామంది చనిపోవడం కూడా జరిగింది. ఈ అనాథరైజ్డ్ డివైడర్ల వల్ల లోకల్గా ఉన్న మనం తెలుసు అక్కడ డివైడర్ ఉంది, మనం క్రాసింగ్ తీసుకోవచ్చని, కానీ పైనుంచి వచ్చేటువంటి వాటికి ఆ ప్రికాషన్స్ బోర్డులు ఉండవు, ప్రికాషన్ డైరెక్షన్స్ ఉండవు. వాళ్ళు లారీ వాళ్ళు కావచ్చు, బస్సు వాళ్ళు కావచ్చు, ఇక్కడ స్పీడ్గా రావడానికి అవకాశాలు ఉంటాయి. దీనివల్ల పలు రకాలైనటువంటి యాక్సిడెంట్లు జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి ఇటువంటి సమస్యల్ని అరికట్టి ఒక ప్రాణాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత అందరి మీద, అధికారుల మీద ఉంది. అందరం కూడా దీన్ని ఖండిద్దాం. ఆ పిల్లలకి, ఆ పిల్లల కుటుంబాలకి మనోధైర్యాన్ని ఇద్దాం. తప్పకుండా జరిగిన ఇన్సిడెంట్కి మనం అందరం చింతించగలం, కానీ జరిగిపోయిన దాన్ని తీసుకురాలేం. ఫ్యూచర్లో జరిగేటువంటి ఇటువంటి అవాంతరాలు జరగకుండా తప్పకుండా లోకల్ ఎమ్మెల్యేగా నేను నివారణ చర్యలు తీసుకుంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆర్ఎస్ఆర్ స్కూల్ యాజమాన్యం ఇమీడియట్లీ స్పందించాలి. క్షతగాత్రులైనటువంటి పిల్లలకి మంచి బెటర్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. వాళ్ళు నొప్పులు భరించే పిల్లలే తప్ప బాధను చెప్పుకోలేనటువంటి పిల్లలు వాళ్ళు. కాబట్టి మెరుగైన వైద్యాన్ని వాళ్ళకి అందించి ఎదగాల్సిన పిల్లలు, జ్ఞానాన్ని పెంచుకోవాల్సిన పిల్లలు ఈరోజు డిజేబుల్డ్గా మారకుండా చూడాల్సిన బాధ్యత కూడా మేనేజ్మెంట్ తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ సంబంధిత అధికారులందరినీ కూడా తెలియజేస్తాను. ఎల్లవేళలా విజయం, ఎదురులేని పయనం.
అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్. 7 సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యా బోధన. విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి 30 మంది చొప్పున విద్యార్థుల సంఖ్య. కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, లైబ్రరీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యా బోధన. ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అడ్మిషన్లు జరుగుచున్నవి. ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలదు.